right? Grandest number 10, question number 1, 31 to 35 quadratic equations. Ma, let us go with the first question here. So product వచ్చేసి minus 54 రావాలి, sum వచ్చేసి ఎంత రావాలండి minus 3, అంటే ఏం రాసుకోవచ్చండి minus 9 plus 6, అప్పుడు x equals to ఎంత అని చెప్పొచ్చు 9 comma minus 6. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 99 రావాలి, సమ్ వచ్చేసి ఎంతండి మైనస్ 20, మైనస్ 11, మైనస్ 9, అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 11 కమా 9. సో ఇఫ్ యూ కంపేర్ విత్ ద 9, వన్ కేస్ ఒక కేసులో లెస్ అవుతుంది మా, ఇంకో కేసులో ఈక్వల్ అవుతుంది, బట్ మైనస్ 6 తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ లెస్, అంటే ఏమని చెప్పొచ్చు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y, ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 32, ప్రోడక్ట్ వచ్చేసి 60 రావాలి, సమ్ వచ్చేసి మైనస్ 17 రావాలండి, సో మైనస్ 12 మైనస్ 5, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 12 కామా 5. నెక్స్ట్ అండి, ప్రోడక్ట్ వచ్చేసి 112 రావాలి, సమ్ వచ్చేసి మైనస్ 22 మైనస్ 14 మైనస్ 8, అప్పుడు వైజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి 14 కామా 8. ఈ 12 తో చెక్ చేసుకుంటే ఒకసారి లెస్ అవుతుంది, ఇంకోసారి గ్రేటర్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆర్సిఈ. ఈ 12 తో ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి లెస్ ఉంది, కానీ 8 తో చెక్ చేసుకుంటే ఏమవుతుంది గ్రేటర్ అవుతుంది, కాబట్టి ఒకసారి లేటర్ ఒకసారి గ్రేటర్ లెస్ అయినప్పుడు ఏమవుతుంది ఆర్సిఈ కదా. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 33 అండి. ఫస్ట్ కేస్ ఎక్స్ స్క్వేర్, ఈ 56ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం, 80లో 56 పోతే ఎంతండి 24, అంటే ఏమవుతుంది 324, అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. సెకండ్ కేస్ 2YQ ఈక్వల్స్ టు 80లో 24 పోతే 56, అంటే ఎంత అవుతుంది మా 3456, 2తో డివైడ్ చేద్దాం, 2తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 1728, క్యూబ్ కాబట్టి ఓన్లీ వన్ వాల్యూ వస్తుంది, ఎవరి క్యూబ్ ఇది 12 క్యూబ్, అంటే ఇక్కడ పాజిటివ్ 18తో చెక్ చేస్తే ఎక్స్ గ్రేటర్ అవుతుంది, మైనస్ 18తో చెక్ చేస్తే లెస్ అవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఆర్సిఈ. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 34, సేమ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 63 ఇతరులకి వెళ్తే మైనస్ అవుతుంది కదండి, 94లో 63 పోతే ఎంత అవుతుంది 31, అంటే ఏం చెప్పొచ్చు 1331, ఆడ్ పవర్ కాబట్టి ఎన్ని వాల్యూస్ వస్తాయి వన్ వాల్యూ, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు 11. సేమ్ 2y² ఈక్వల్స్ టు 98లో 36 పోతే 62, అంటే ఎంతండి 162, వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 81, వై వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 9, ఇక్కడ ప్లస్ 9 తీసుకున్నా మైనస్ 9 తీసుకున్నా డెఫినెట్గా 11 కంటే లెస్ ఉంటుంది, కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ వై. క్వశ్చన్ నెంబర్ 35, ప్రోడక్ట్ 84 రావాలండి, సమ్ వచ్చేసి 19 రావాలి, 12 7, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ 12 కమా మైనస్ 7, ప్రోడక్ట్ వచ్చేసి 104, సమ్ వచ్చేసి 21, ఏం రాయొచ్చు 13 8, అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ ఏమని చెప్తాం మైనస్ 13 మైనస్ 8. సో ఇక్కడ మైనస్ 12తో చెక్ చేసుకుంటే ఈ కేసులో ఎక్స్ గ్రేటర్ అవుతుంది, బట్ ఈ కేసుతో చెక్ చేసుకుంటే లెస్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏం చెప్తామండి ఆర్సిఈ. నెక్స్ట్ క్వశ్చన్ 36 to 40, డిఐ, లెట్స్ గో విత్ ద 36. ద ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ రిప్రజెంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రిజిస్టర్డ్ అండ్ అపియర్ ఇన్ 5 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏబిసిడిఈ ఫ్రమ్ ద సిటీ ఢిల్లీ అంటున్నాడు. మనకి ఇక్కడ తీసుకుంటే రిజిస్టర్డ్ ఎంత అని చెప్పొచ్చండి 550, బట్ అపియర్డ్ వచ్చేసి 400, ఓకే, సో డు నాట్ అపియర్ ఎంత అని చెప్పొచ్చు 150. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ గో విత్ ద క్వశ్చన్స్ మా. లెట్ ఇస్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్ 36. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ అపియర్ ఇన్ ద ఎగ్జామ్ బి అండ్ ఈ టుగెదర్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ డి నాట్ అపియర్ ఇన్ ద ఏ అండ్ డి అంటున్నాడు. అపియర్డ్ ఆఫ్ బి అండ్ ఈ, బి అపియర్డ్ ఎంతండి 250, అలాగే డి అపియర్డ్ వచ్చేసి 450. ఈ అడిగాడు కదా రైట్, ఈ ఎంతండి 600, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది 850. 850ని క్యాన్సిల్ చేసే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 నెంబర్సే ఉన్నాయి, ఐదర్ 17:7 ఆర్ 17:8. సో డు నాట్ అపియర్డ్ ఆఫ్ ఏ అండ్ డి, ఏ డు నాట్ అపియర్డ్ ఎంతండి 150, డిలో వచ్చేసి ఇది వచ్చేసి 700, ఇది వచ్చేసి 450, ఎంత అవుతుంది మా
250, 150, 400. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 517 ఆ 58 ఆ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ బి ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రిజిస్టర్డ్ ఇన్ ద సి. అపియర్డ్ ఆఫ్ బి అంటున్నాడు మా, బి అపియర్డ్ వచ్చేసి ఎంత అండి? 250. సి రిజిస్టర్డ్ సి వచ్చేసి 350. ఎంతండి? 350. 250/350 అన్నాడు కదా, అంటే 25/35 రాయొచ్చా? ఇంటూ 100. 5 5s 5 7s. మనకు ఆల్రెడీ 1/7 తెలుసు అండి. ఎంత? 14 point something. ఇంటూ 5 అంటే 71.37. 71 3/7 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 38. హౌ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ ది గివెన్ 5 exams హ్యాడ్ నాట్ అపియర్డ్ ద ఎగ్జామ్ అంటున్నాడు. నాట్ అపియర్డ్ ఇక్కడ వచ్చేసి చూడండి, రిజిస్టర్డ్ ఎంతమంది అండి? 550. అపియర్డ్ వచ్చేసి అంటే డిఫరెన్స్ ఎంతండి? 150. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 450 అండ్ హియర్ ఈస్ 250. డిఫరెన్స్ ఈస్ 200. దిస్ ఈస్ 350 అండ్ హియర్ ఇట్ విల్ బి 150. డిఫరెన్స్ ఈస్ 200 అండ్ దిస్ ఈస్ ద 700 అండ్ హియర్ ఈస్ ద 450. డిఫరెన్స్ ఈస్ 250 అండ్ హియర్ ఇట్ ఈస్ 850 అండ్ దిస్ ఈస్ 600 కదండి, రైట్? ఎంతండి? 250. మనకు అడిగింది ఏంటి? టోటల్ అడిగాడు. 200 200 400, ఒక 500 900 150 1050. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఫైన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఏసీడీఈ. అపియర్డ్ అంటున్నాడు మా, ఏ అపియర్డ్ ఎంత? 400. అలాగే డి అపియర్డ్ వచ్చేసి 450. సి అపియర్డ్ వచ్చేసి 150. ఈ అపియర్డ్ వచ్చేసి 600. మనం యావరేజ్గా 400 బేస్ అనుకుందామా? ఇది ఎంత ఎక్స్ట్రా అండి? ఎంత ఎక్స్ట్రా ఉందండి? 50. ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 200. ఇది ఎంత లెస్ ఉంది? 250 లెస్ ఉంది. ఎంత లెస్ అండి? 250. ఈ ప్లస్ 250 మైనస్ 250 క్యాన్సిల్ అయితే యావరేజ్ ఎంత అవుతుంది? 400. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 40. బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ డి ఈజ్ ఇన్ ద రేషియో 4:5. బాయ్స్ అండ్ గర్ల్స్ హూ రిజిస్టర్డ్ ఇన్ ద డి ఈజ్ 9:5. డిఫరెన్స్ బిట్వీన్ ద బాయ్స్ హూ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ రిజిస్టర్డ్ ఇన్ ద ఎగ్జామ్ డి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్డ్ గురించి మాట్లాడుకుందామండి. రిజిస్టర్డ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? రిజిస్టర్డ్లో 9:5. రిజిస్టర్లో ఎలా ఉన్నారు? 9:5. ఈ మొత్తం ఎంత? 450 కదా. రిజిస్టర్డ్ బాయ్స్ మొత్తం ఎంత అండి? 450. ఇది ఎన్ని పార్ట్స్? సారీ, ఇది అపియర్డ్ రిజిస్టర్డ్ ఎంత అండి ఇక్కడ? 700, రైట్? ఈ మొత్తం ఎన్ని పార్ట్స్? 14 parts ఈక్వల్స్ టు 1 part ఈక్వల్స్ టు, అంటే ఇది ఎంత అవుతుంది మా? 450. ఇది వచ్చేసి 250. అపియర్డ్ రాసుకుంటే మొత్తం ఎంతమంది వీళ్ళు? 450 అపియర్డ్. అందులో ఏ రేషియోలో ఉంది? 4:5. మొత్తం ఎంత? 9. 9 = 450. 1 ఎంత అంటే ఇదేమవుతుంది? 200. ఇది 250. మనకు డిఫరెన్స్ పెట్టిందా? బాయ్స్ అపియర్డ్ అన్నాడు. బాయ్స్ అపియర్డ్ ఎంత? 200. గర్ల్స్ రిజిస్టర్డ్ ఎంత? 250. డిఫరెన్స్ ఎంత? 50. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 41-15 ఇస్ ద సింప్లిఫికేషన్స్. లెట్ అస్ గో విత్ ద ఫస్ట్ వన్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 0.375 మనకు 37.5% ఈక్వల్స్ 3/8 కదా. ఎస్ఆర్ నో సార్? సో సింపుల్గా ఇది కూడా ఏముందని చెప్పేయచ్చు. ఇప్పుడు 3/8 ఎంతండి? 300/8 అవుతుంది, అంతే కదా. ఇంటూ ఎంతండి? 72. నెక్స్ట్ ఇంటూ ఫస్ట్ డివిజన్ ఫస్టా ఇంటూ మల్టిప్లికేషన్ ఫస్టా? డివిజన్. అంటే 14.7/2.1 ఎంతండి? 7. ప్లస్ 9 cube 729 - 293 ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4. 9 ఎన్ని టైమ్స్ అండి? 8 ఎన్ని టైమ్స్? 9 times. 9 × 3 27 × 7 ప్లస్ 729 - 293. ట్రై టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. ఫస్ట్ వీ కెన్ మల్టిప్లై హియర్. దిస్ ఈస్ అ 49 189. ఓకే, 189 + 729 - 293 చెక్ చేయొచ్చు, బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చేద్దామండి. ఈ రెండింటి సమ్ చూడండి మా, ఇది 8 అవుతుంది, 11 అవుతుంది,
इट्स 9 माइनस 293 इधर नहीं 5 ओके 2 6 625 అంటే 5 పవర్ 4 ఏ కదండి అంటే x వాల్యూ ఎంతండి 5 ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 42 872.4 డివైడెడ్ బై 7.27 ఇఫ్ యు అబ్జర్వ్ ఇది ఎనీ టైమ్స్ అండి 12 yes ఎనీ టైమ్స్ మా 120 అని చెప్పేయొచ్చు మా డైరెక్ట్ గా ఎంత 120 ప్లస్ 2.73 ఇంటూ 50 minus 236.5. Okay. Observe here carefully. Is sum enta avutundi? 122.73. Idi into 50 jese badulu 100 by 2 raayacha manam. 2 tho cancel cheddam. 2 any times ani? 61. Okay. 0.365. Ante kada? 2 into 100 undi kada manaki? Into 100. ఇంటూ 100 ఏమవుతుంది మా 613.6136.5 మైనస్ 236.5 0.5 0.5 క్యాన్సల్ 66 క్యాన్సల్ 33 క్యాన్సల్ అంటే 61 మైనస్ 2 ఎంత అండి 5900 ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 43 6 పవర్స్ అండి 6 పవర్ ఎంత అండి ఇక్కడ 7.2 ఇది 6 క్యూబ్ రాయొచ్చా 6 క్యూబేనా అండి పవర్ 3 ఇంటూ 1.6 అంటే 6 పవర్ 4.8 అవుతుందా ఇంటూ ఇది 6 పవర్ 4 6 పవర్ 2.4 డివైడెడ్ బై 6 పవర్ 5 6 పవర్ 5 అంటే ఎంత అవుతుంది మా 5 తో చేస్తే మైనస్ 6 ఈక్వల్స్ టు 6 పవర్ క్వశ్చన్ మార్క్ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఈ వాల్యూ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మైనస్ అవుతుందా 7.2 లో 4.8 పోతే ఎంత 2.4 ఎంత అండి 2.4 ఇది మొత్తం కలిపి ఎంత అవుతుంది మా 6 పవర్ 2.4 ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేస్తే 0 అయిపోతుందా ఇదంతా ఎంత అండి 1 1 బై 6 పవర్ 6 అంటే న్యూమరేటర్ ఏమవుతుంది 6 పవర్ 6 ఈక్వల్స్ టు 6 పవర్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ఎంత అండి 6 ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 44 లెట్ us go with the value here first ఒకసారి దీని ఎలా రాద్దాం చూద్దాం ఈ పర్టికులర్ వాల్యూని చూడండి మా ఏం రాద్దాం 15/8 అని రాయొచ్చా నేను ఎస్ ఆర్ నో సార్ ఈ వాల్యూ రైట్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అంటే ఇక్కడున్న ప్లస్ ఇక్కడున్న మైనస్ క్యాన్సిల్ అయిపోయినట్టే కదా ఈ త్రీ పోయినట్టే కదా ఎంత మిగిలింది నాకు 3 ఓవరాల్ ఎంత మిగిలింది మా 3 ఈ వాల్యూస్ రాద్దాం ఇక్కడ డినామినేటర్లో హయ్యెస్ట్ ఎంత ఉంది 16 ఉంది కదా అన్ని 16 అయ్యేలాగా రాద్దాం అప్పుడు 6 అవుతుంది ఇది 16 అంటే ఎన్ని అవుతుంది 8 ఇది 4 ఇది 1 మైనస్ 2 ఇది కూడా మైనస్ అవుతుంది కదా మైనస్ 5 మైనస్ 10 ఓకే ఒకసారి చూడండి ఇక్కడ ఇది మొత్తం ఎంత అండి మైనస్ 12 ఇది ప్లస్ 12 అంటే ఎంత మిగిలింది 1/16 3 ప్లస్ ఎంత అండి 1/16 సింప్లిఫై చేసుకుంటే 49/16 అండి ఇది స్క్వేర్ రూట్ కదా ఇక్కడ అడిగింది దీని స్క్వేర్ రూట్ ఎంత 7/4 అంటే 13/7 7/4 ఏ ఉంది ఆప్షన్లో ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ అండి ఓకే లెట్ మీ గో విత్ ద సేమ్ కాన్సెప్ట్ యాజ్ ద ప్రీవియస్ వన్ రైట్ 5 ప్లస్ 5 10 ఇక్కడ ఏం లేదు 10 ప్లస్ 2 12 ఎంత వచ్చింది మా 12 నెక్స్ట్ డినామినేటర్ హైయెస్ట్ ఎంత ఉంది 18 రాసేద్దాం డైరెక్ట్గా అప్పుడు ఇది ఎంత అవుతుంది 12నా 6 3 కదండి 4 × 3 12 ఇది 10 మైనస్ 13 ప్లస్ 6 ఓకే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ తర్వాత సింప్లిఫై చేద్దాం ఇక్కడ చూడండి మా ఇది మొత్తం మనకి ఎంత వస్తుంది 28 ఎంతండి 28 మైనస్ 13 ఎంత 15 అంటే 12 15/18 ఓకే దట్ ఈక్వల్స్ టు 14/100 ఆఫ్ ఎక్స్ అని అడిగాడు ఓకే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం 18 × 12 లేదంటే క్యాన్సిల్ చేసేద్దాం ఇది ఎనీ టైమ్స్ 3 5 3 6 6 × 12 72 + 5 70/6 × 100/14
सेवन लेवन्स दा सेवन टूज टू फिफ्टीज अंड एंतंडी 550 बाय 6 डिनामिनेटर 6 अंटे कैंसिल अवुते 3 वच्चे ऑप्शन ओकटे उंदी ऑप्शन डी नेक्स्ट क्वेश्चन अंडी क्वेश्चन नंबर 46 लेट मी गो हियर 11.25 माइनस 2.75 ఒకసారి ఈ బ్రాకెట్ లో ఉన్న నంబర్స్ యాడ్ చేసి ఎంత అవుతుందండి 10.66 ప్లస్ 0.34 ఇస్ ద 1 ఆల్్రెడీ 9 ప్లస్ 1 10 అంటే మొత్తం ఎంతండి ఇంటూ 10 ప్లస్ 335 ఇంటూ 3 అనుకుందాం 300 ఒక 35 ఇంటూ 3 105 10.05 ఓకే రైట్ 11.25 మైనస్ 27.5 అని చెప్పొచ్చా Plus 10.05. Let us go with the difference of these two. First, here, and sum jaise dam. Is enta utundi chudandi 21.3 minus 27.5. Option 6.2. Because 2 vastundi ikkada minus unna value okate undi ma. Minus 6.2 is the answer. Next question. Question number 47. Ee value enta cheptara? 80 plus 64 ఈ రెండిటి సమ్ తీసుకునే బదులు ఒకసారి చూడండి ఈ డిఫరెన్స్ చేసేద్దాం ఫస్ట్ ఇది 44 అనుకుంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది 20 కానీ ఒకటి తక్కువ ఉంది అంటే ఎంత 21 ప్లస్ 84 లాస్ట్ కి ఎంత రావాలండి 5 160 185 185 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ 48 మామ్ లెట్ us గో హియర్ ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ అన్నీ యూనిట్స్ ప్లేస్ తర్వాత పాయింట్ తర్వాత సేమ్ వచ్చేలాగ్రద్దాం పాయింట్ తర్వాత మాక్సిమం ఎన్ని ఉన్నాయండి 3 ప్లస్ బికాస్ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఇలా చేద్దాం ప్లస్ 1289.200 మైనస్ 11.890 మైనస్ 13.892 ప్లస్ 14.800 ఈ చూడండి 0 ప్లస్ 2 ఎంతండి 2 2 ప్లస్ 0 2 మైనస్ 0 2 ప్లస్ 2 మైనస్ 2 ఏమవుతుంది 0 ఎంత అవుతుంది మా లాస్ట్ కి 0 తర్వాత 9 ప్లస్ 9 18 ప్లస్ 0 18 18 లో 9 పోతే 9 9 ప్లస్ 9 లో 9 పోతే 0 అంటే లాస్ట్ కి ఎంత వస్తుంది 0స్ వచ్చేసాయి 0 తో ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు పాయింట్ లోకి చూద్దాం నెక్స్ట్ 8 ప్లస్ 8 16 ప్లస్ 2 18 మైనస్ 8 10 10 మైనస్ 8 2 ప్లస్ 8 10 లాస్ట్ 0 అన్ని పాయింట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం 2 ప్లస్ 2 4 ప్లస్ 9 13 మైనస్ 4 9 9 ప్లస్ 4 అంటే లాస్ట్కి ఎక్కడ వచ్చింది ఆప్షన్ 13 ప్లస్ 4 చెక్ ఇట్ వన్స్ అగైన్ మనకి ఇందాక క్యారీ 1 వచ్చింది అనుకుంటా కదా 140 వన్ ఇందాక క్యారీ వదిలేసాం కదా మనం ఓకే వన్ క్యారీ వదిలేసాం కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందో ఇది 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 9 14 మైనస్ 4 10 ప్లస్ 4 లాస్ట్ 4 ఏదో వచ్చింది 1414 ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 49 5 ప్లస్ ఓకే ఇవన్నీ ఎలాగో బ్రాకెట్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసేయచ్చా మనము అంటే ఎంత మిగిలింది మా 1/7 - 1 ఇది 1/7 అయిపోతుంది కదా ఇక్కడికి ఇది బ్రాకెట్లో ఉంది మైనస్ ఎంత 1 అంటే ఇప్పుడు 5 + 1/7 - 1 ఇది ఎంత అవుతుంది 35 + 1 - 1/7 అంటే ఎంత సారీ మైనస్ 7 ఓకే సో 1 - 7 ఎంతండి మైనస్ 6 మైనస్ 6 ఇందులో నుంచి పోతే ఎంత 29/7 ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ 15 లుక్ ఎట్ హియర్ 125% అంటే మనం ఏం రాస్తాం 5/4 × 7/6 × x ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేద్దాం కాబట్టి డైరెక్ట్ రాసేద్దాం 84/100 × 1215 నా 0 క్యాన్సిల్ మా 12 ఎనీ టైమ్స్ 7 ఎనీ టైమ్స్ 12 టైమ్స్ 5 ఎనీ టైమ్స్ 25 టైమ్స్ 5 2 5 5 5 3
అంతేనా టూ త్రీస్ అనే కదండి రైట్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ 144 ఇంటూ ఫైవ్ ఆన్సర్ ఈస్ 720 ఇట్స్ 7500 ఒకటి 200 ఒకటి 220 720 ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ మా నెక్స్ట్ క్వశ్చన్ 51 to 55 నెంబర్ సిరీస్ లెట్ అస్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్ షల్ వి గో విత్ ద డిఫరెన్సెస్ హియర్ చెక్ ద డిఫరెన్సెస్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ 12 18 24 30 అంటే గ్యాప్ ఎంత వస్తుంది మా అంటే ఇక్కడ ఏం రావాలి 36 అంటే 140 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ యూ అబ్జర్వ్ షెల్ వి గో విత్ ద డిఫరెన్సెస్ నా 5 15 35 75 155 నెక్స్ట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ 10 20 40 80 అంటే ఏమవుతుంది డబల్ అవుతుంది అంటే ఎంత అవుతుంది 160 అంటే 315 ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ షల్ వి గో ద డిఫరెన్స్ అగైన్ ఫస్ట్ డిఫరెన్స్ ఈస్ నెక్స్ట్ 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 2 3 5 7 అంటే ప్రైమ్ నెంబర్సే కదా నెక్స్ట్ ఎంత వస్తుంది 11 అంటే ఎంత అండి 41 ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ షల్ వి గో విత్ ద డిఫరెన్సెస్ నియరర్ వాల్యూస్ ఓన్లీనా ఫస్ట్ డిఫరెన్స్ ఎంత అండి నెక్స్ట్ 9 నెక్స్ట్ 11 13 9 11 13 అంటే గ్యాప్ ఎంత ఉంది 2 నెక్స్ట్ ఎంత అవుతుంది 15 అంటే 65 నెక్స్ట్ 55 షల్ వి గో విత్ ద డిఫరెన్సెస్ ఫస్ట్ డిఫరెన్స్ ఎంత అండి 8 నెక్స్ట్ డిఫరెన్స్ 27 నెక్స్ట్ డిఫరెన్స్ 64 అంటే ఏం కనిపిస్తున్నాయి మనకి క్యూబ్స్ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 125 ఆ తర్వాత 216 అంటే 456 నెక్స్ట్ క్వశ్చన్ 56 పి అండ్ క్యూ స్టార్టెడ్ ద బిజినెస్ ఇన్వెస్టింగ్ 5000 ఫర్ హోల్ ఇయర్ క్యూ 8000 ఫర్ సమ్ టైమ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ పి సంథింగ్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ హౌ మెనీ మంత్స్ క్యూ ఇన్వెస్టెడ్ ఓకే పిక్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉంది పిక్యూ ఏ రేషియోలో ఉందండి 5:8 మనకి ఇక్కడ క్లియర్గా 1 ఇయర్ హోల్ మంత్స్ అంటే 12 మంత్స్ అని తెలుసు ఇది తెలుసా అని తెలియదు వచ్చిన ప్రాఫిట్లు పక్కన పెట్టేసే జీరోస్ 22 వస్తే అందులో ఎవరి షేరు 10 పి అంటే మిగతా 12 అంటే సింపుల్గా 5:6 ఏనా అండి 10 12 కదండి 5:6 ఇది ఎన్ని టైమ్స్ అయింది 12 టైమ్స్ అయింది ఇది కూడా 12 టైమ్స్ అవ్వాలంటే 12 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 72 ఎంత అవుతుంది 72 ఇది 72 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి 9 అంటే క్యూ ఎన్ని మంత్స్ ఉన్నాడు మా 9 మంత్స్ ఉన్నాడు లేసర్ ప్రొసీజర్ రాద్దాము అంటే జనరల్గా 5 × 12 × 8 × x ఈక్వల్స్ టు 5/6 5 క్యాన్సిల్ 4 2 4 3 2 3 x ఈక్వల్స్ టు 9 నెవర్ అండ్ ఎవర్ ప్రిఫర్ దిస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 57 ఏ లోన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 డేస్ బిఈస్ 40% లెస్ ఎఫిషియంట్ దాన్ ఏ అండ్ బి టుగెదర్ హౌ మెనీ డేస్ అబ్జర్వ్ హియర్ ఏ టు బి ఎఫిషియన్సీ రాద్దాం బి ఎఫిషియన్సీ లెస్ దాన్ ఏ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది మా 100 అప్పుడు ఇది ఎంత అవుతుంది 60 అంటే రేషియో ఎంత 5:3 మనకు 5 ఎఫిషియన్సీ ఉన్న ఏ ఎన్ని డేస్లో చేస్తున్నాడు మరి ఇద్దరు కలిసి ఎఫిషియన్సీ ఎంత అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏమైంది ఇంటూ 8/5 అయిందని చెప్పొచ్చా అప్పుడు ఇది ఇన్వర్స్ రేషియో అవుతుంది కదా అంటే ఇది ఏమవ్వాలి 5/8 20 × 5 100 100/8 అంటే 12.5% కదా 12.5 అంటే ఇది ఏమవుతుంది 12 1/2 అవుతుంది ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్ ఎఫిషియన్సీ టైం ఏ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ క్వశ్చన్ నెంబర్ 58 రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈ 7:4 ద బోట్ ట్రావెల్డ్ 176 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 అవర్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ మనకు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ రేషియో ఎవరెవరు రేషియో బోట్ స్పీడు స్ట్రీమ్ స్పీడ్
మనం అడిగింది బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ డిఫరెన్సే కదా ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే ఆన్సర్ డెఫినెట్ గా 3 మల్టిపుల్ అవ్వాలా డిఫరెన్స్ లో 3 పార్ట్స్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమై ఉండాలి 3 మల్టిపుల్ ఇది 3 మల్టిపులా ఇది అవుతుందా ఇది అవుతుందా ఇది అవుతుందా ఆన్సర్ ఏమవుతుంది 6 ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ ప్రొసీజర్ చేద్దామా ఓకేనా ప్రొసీజర్ లెట్ us go డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనుకోవచ్చు కదా మనము డిస్టెన్స్ ఎంత ఉంది టైం ఎన్ని అవర్స్ అప్పుడు ఎంత వస్తుంది 22 ఈ 22 డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడే కదా ఎన్ని పార్ట్స్ అది 11 పార్ట్స్ 22 అయితే 1 పార్ట్ ఏమవుతుంది మనకు డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ ఎంత అవుతుంది 3 ఇంటూ 2 6 కిలోమీటర్ పర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 59 దేర్ ఆర్ 9 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆవరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈస్ 25 ఇయర్స్ ఏ న్యూ బేబీ బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇక్కడ కామా ఉందిమో అబ్జర్వ్ చేయాలి ఆఫ్టర్ 6 ఇయర్స్ వాట్ విల్ బి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాడు ప్రజెంట్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ యావరేజ్ ఎంత సమ్ రాయొచ్చు కదా ఎంతమంది సమ్ సమ్ ఆఫ్ 9 ఎంత అవుతుంది 9 ఇంటూ 25 ఇస్ ఈక్వల్స్ టు 225 ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ తర్వాతట 6 ఇయర్స్కి ఇప్పుడు ఫ్యామిలీలో ఒక బేబీ బోర్న్ అయ్యింది కదా 9 ప్లస్ 1 ఎంత అవుతుంది 10 ఒక్కొక్కరు 6 ఇయర్స్ పెరిగితే టోటల్ ఎంత పెరుగుతుంది 60 ఎంత పెరుగుతుంది 60 దీనికి ఎంత యాడ్ చేయాలి ప్లస్ 60 అంటే ప్రజెంట్ సమ్ ఎంత అవుతుంది 285 ఎంతమంది సమ్ బై 10 చేస్తే యావరేజ్ ఎంత 28.5 ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ మా నెక్స్ట్ క్వశ్చన్ 60 అండి ద ఇన్కమ్ ఆఫ్ మహి ఇంక్రీజ్డ్ బై 4000 రూపీస్ ఈచ్ మంత్ ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇన్ జనవరి 15000 ఇఫ్ హి అండ్ హీ స్పెండ్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇన్ ద జూన్ ఫైండ్ ద సేవింగ్స్ అంటున్నాడు అబ్జర్వ్ ఎవ్రీ మంత్ ఎంత పెరుగుతుంది జనవరిలో చెప్పేశాడు ఆల్రెడీ అంటే ఫిబ్రవరికి పెరుగుతుంది కదా ఫిబ్రవరి ఇస్ ద 1 మార్చ్ ఇస్ ద 2 ఏప్రిల్ 3 మే 4 జూన్ 5 అంటే ప్రతి మంత్ 4000 ప్రకారం 5 మంత్స్ ఎంత పెరుగుతుంది 20000 అతని శాలరీ ఎంత ఉంది 15000 అంటే టోటల్ ఎంత అవుతుంది 35000 జూన్ శాలరీ కదా అందులో ఎంత పర్సెంట్ స్పెండ్ చేశాడు అంటే సేవింగ్ ఎంత 30% 10% ఇదేనా ఇంటూ 3 కదా 35 3 105 ఆన్సర్ ఈస్ 10500 నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ 61 ఎ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్ ప్లాట్ఫామ్ 36 సెకండ్స్ మ్యాన్ స్టాండింగ్ అన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 20 సెకండ్స్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్ ఫస్ట్ కేసులో ట్రైన్ ఎవరిని క్రాస్ చేస్తుంది అప్పుడు ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ సెకండ్ కేసులో ఎవరిని క్రాస్ చేస్తుంది అప్పుడు ట్రైన్ లెంతే అవుతుంది కదా అంటే ట్రైన్ లెంత్ను క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్కి ఎందుకు టైం ఎక్స్ట్రా అయ్యింది ప్లాట్ఫామ్ ఎంత ఎక్స్ట్రా అయ్యింది 16 సెకండ్స్లో ట్రైన్ ప్లాట్ఫామ్నే కదా క్రాస్ చేస్తుంది ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు కిలోమీటర్ పర్ అవర్ ఎందులోకి మారుద్దాం మీటర్ పర్ సెకండ్ 18 4 ఓకే 5 × 4 20 20 × 16 320 320 ఈస్ ద లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 62 దెర్ ఆర్ టూ వెజల్స్ ఏ అండ్ బి కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:5, 5:9 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ దీస్ టూ మిక్సర్ షుడ్ బి యాడెడ్ టు అబ్టైన్ థర్డ్ మిక్సర్ కంప్రైజింగ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:7 సార్ ఎప్పుడైతే మనకు మిక్సర్స్ ఇచ్చాడో అయితే ఆల్కహాల్ తీసుకోవాలి అన్నిటిలో లేదంటే వాటర్ తీసుకోవాలి దట్ ఈస్ వన్ వే లేదు అంటే టోటల్ పార్ట్స్ని ఈక్వల్ చేస్తే ఫ్రాక్షన్స్ లేకుండా రాయొచ్చు ఓకే కానీ ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ ఈ టోటల్ ఆడ్ నెంబర్స్ ఎల్సీఎం అంత ఈజీ ఏం కాదు కాబట్టి వీ కెన్ గో విత్ ద ఫ్రాక్షన్స్ ఓన్లీ ఫస్ట్ వన్ ఆల్కహాల్ వాటర్ ఆల్కహాల్ కానీ ఫస్ట్ వన్లో ఆల్కహాల్ ఎంతండి 3/8 ఎంతండి 3/8 సెకండ్ వన్లో ఆల్కహాల్ ఎంత 5/14 మిక్సర్లో ఆల్కహాల్ ఎంత 4/11 ఒక క్లారిటీ ఇవ్వండి ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ ఏదైనా ఎలా చెక్ చేస్తాం క్రాస్ మల్టిప్లై ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై 11 × 3 33 8 × 4 32 అంటే ఇదే కదా బిగ్గరు ఎస్ ఆర్ నో సార్
అంటే ఏమని రాస్తాం 3 బై 8 మైనస్ రాస్తాం 4 బై 11 ఇక్కడ వచ్చేసరికి 4 బై 11 మైనస్ 5 బై 14 అంతేనా 14 ఇంటూ 4 56 14 4 ఫోర్ 56 11 5 55 డిఫరెన్స్ ఎంత వచ్చిందండి 1 బై 11 ఇంటూ 14 ఇక్కడ 11 ఇంటూ 3 8 4 32 డిఫరెన్స్ ఎంత 1 బై 8 ఇంటూ 11 11 11 క్యాన్సల్ 2 7 2 4 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 ఇస్ టు 7 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ 63 ఏ లోన్ కెన్ కంప్లీట్ ద జాబ్ ఇన్ 5 డేస్ B alone can complete a job in 15 days. They worked for 3 days. After they worked for, they both work. Remaining work is done by C in 2 days. They all took this work for 2200. Find the share of C. Observe J and Jagataka. Ever over J the Mankunar work in actual. A in days lo A galadu. B aite. Total length. Any parts? 3 parts, 1 part. Can I cancel this? A, B, any days they serve. వాళ్ళు చేసిన వర్క్ రాద్దాం వర్క్ బేస్ చేసుకునే కదా డబ్బులు ఇవ్వాల్సింది బి ఏ ఒక రోజుకి ఎంత 3 డేస్కి బి ఒక రోజుకి ఎంత 3 డేస్కి 9 + 3 టోటల్ ఎంత అది మిగతా 3ని ఎవరు చేసిర్రు సి సి చేసిన వర్క్ ఎంతండి 3 ఇది ఏ రేషియోలో ఉంది 3:1:1 సమ్ ఎంత 5 పార్ట్స్ ఈక్వల్స్ టు వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత 2200 మనకి ఎవరు అమౌంట్ కావాలి సి అమౌంట్ సి ఎన్ని పార్ట్స్ 1 పార్ట్ అంటే బై 5 ఏ కదా బై 5 ఎంతండి 440 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 64 యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 35 బాయ్స్ ఈస్ 42 కేజీ వెన్ 2 మోర్ పర్సన్ జాయిన్ ఇన్ ద గ్రూప్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ ఇంక్రీజెస్ బై 10% ఫైండ్ ద సమ్ ఆఫ్ ది వెయిట్స్ ఆఫ్ 2 న్యూ స్టూడెంట్స్ ఒకసారి చూడండి ఇనిషియల్ గా ఎంతమంది ఉన్నారండి యావరేజ్ ఎంత 42 తర్వాత 2 మెంబర్స్ రావడం వల్ల ఎంత పెరిగింది ఇదే కదా 10% ఇందులో 10% ఎంత ఈ 4.2 ఎంతమంది పైన పెరుగుతుంది 37 వచ్చాక పెరుగుతుంది కదా రాకముందు అయితే కాదు కదా ఎస్ఆర్ నో సార్ రైట్ కానీ మనం అడిగింది ఎవరి వెయిట్ అడిగాడు ఓన్లీ 2 మెంబర్సే కాబట్టి ఇక్కడ ఎంత మల్టిప్లై చేద్దాం 35 సార్ నో సార్ వాళ్ళ వెయిట్ మనకు సపరేట్గా కావాలి కాబట్టి ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత ఉంది మా 4.2 వీళ్ళ పైనే కదా ఎక్స్ట్రా అయ్యింది అంటే 3.5 అంటే ఇది బై 10 రాసుకుందామా 5 2 5 2 21 21 7 147 అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ వెయిట్ ఎంత అండి 147 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ 65 A man can row 5 km in still water where the river is running at 1 km per hour. It takes him for 1 hour to row a place and back. How far is the place? Up and down time is 1 hour. అనేది వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అనుకుంటే వచ్చేటప్పుడు ఏ స్ట్రీమ్ అవుతుంది ఎవరు కాన్స్టెంట్ డిస్టెన్స్ స్పీడ్ రాద్దాం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది రెండు తెలిస్తే 6 అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది మా 4 ఏ రేషియోలో ఉంది అప్పుడు టైం ఏమవుతుంది 2:3 మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎన్ అవర్ అన్నాడు 1 పార్ట్ ఈక్వల్స్ టు 1/5 అవర్స్ అని చెప్పొచ్చా ఎస్ఆర్ నో సార్ మనకి కావాల్సింది డిస్టెన్స్ కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాం ఈ కేసు రాసుకుంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా స్పీడ్ ఎంత ఉంది 6 టైం ఎంత ఉంది 2 పార్ట్స్ అంటే 2/5 1 పార్ట్ 1/5 కదా అప్పుడు ఇది ఎంత అవుతుంది 12/5 అంటే ఎంత అండి 2.4 వాట్ ఇస్ ద డిస్టెన్స్ అండి 2.4 కిలోమీటర్ ఆప్షన్ డి